ఏలూరు జిల్లా ఏలూరు నగర కార్పొరేషన్ లో నగర మేయర్ ఆధ్వర్యంలో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ 30 డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమా మహేశ్వరరావు విలేకరుల సమావేశంలో చేస్తున్న ఆరోపణలు. లక్ష 7 వేల 930 రూపాయలు కలెక్టర్ గారి పరిపాలన ఉండదు. రిజిస్ట్రేషన్ రైట్ మీద మళ్ళీ వీరు వచ్చిన తర్వాత 57 వేలు అంటే అసలు రిజిస్ట్రేషన్ మీద పెరుగుద్దా తరుగుద్దా మాకైతే అర్థం కాదు. అంటే ఇక్కడ ఎన్ని మ్యానిపులేట్లు అలా కావాల్సిన వాళ్ళకి అలా సొంత మనుషులకి ఇచ్చేసుకుంటున్నారన్న దానికి ఇదొక తారకం. ఇక్కడేమో మా మా ప్రభుత్వంలోనేమో అన్ని దిశగా అవినీతి లేకుండా సచివాలయాలు పెట్టి మహాత్మా గాంధీ పరిపాలన ఉండేలాగా సచివాలయాలు పెట్టి ఎక్కడ అవినీతి లేకుండా సర్టిఫికెట్లు కానీ అన్నింటికీ కూడా రూపాయి ఖర్చు లేకుండా ఇస్తుంటే ఇక్కడ ఇట్లాంటి అవినీతి మాత్రం మా మా పార్టీలోకి వచ్చి ఆ తెలుగుదేశం వాసన పోకుండా తెలుగుదేశం వారు నిర్వహించే అలా ఎజెండా అది ఏది అవినీతినో అధికారం దొరికినాను అదే పోకడి ఇప్పుడు కూడా చేస్తున్నారు కాబట్టి దాన్ని మేము సహించం. ఇక్కడ నాన్నగారు ఎందుకు చేస్తున్నామో మీ అందరికీ తెలిసిందే. అట్లాగే మా కోటగిరి శ్రీధర్ గారు మా ఎంపీ గారు కూడా ఎవరు అడిగితే వాళ్ళకి అన్ని ఇది మా వార్డులో కూడా కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేశారు. అట్లాగే వీరందరూ కూడా పరుగులు పెట్టిస్తున్నారు అభివృద్ధి పాలనలో వీరు ట్రస్ట్ పట్టిస్తున్నారు ఈ మేయర్ గారు మాత్రం అది దాంట్లో భాగంగా రీసెంట్గా ఇది మొన్న జరిగిందండి మొన్న 20 శనివారం అంటే దీంట్లో కూడా మళ్ళీ ఎన్ని జరిగినా సరే ఆ రోజు 16వ తారీఖు జరిగిన దాంట్లో కమిషనర్ గారు కూడా అయ్యా ఏంటి తరుగుతుంది లేదు కదా మీరు ఎందుకు చేస్తారంటే కమిషనర్ గారు కూడా నాతో క్లియర్గా ఏమంటే నేను ఈ రోజే జాయిన్ అయ్యాను మే 16 ఈ రోజే జాయిన్ అయ్యాను నేను దాని గురించి ముందస్తు కుటుంబం లేదో నీకు కనుక్కొని దాన్ని నేను చర్య తీసుకుంటానంటాను. అయినా కానీ చర్య లేదు ఏం లేదు మళ్ళీ వార్షిక అంశంలోనే మళ్ళీ 12 రోజు అంశం 15వ అంశం మళ్ళీ ముందస్తు అనుకుని పెట్టాను. ఇక మేము ఆగలేక తట్టుకోలేక దీని మీద రీసెంట్ ఇచ్చాను ఎన్నికాలం మేము హెచ్చరిస్తూ వచ్చాము ఆ హెచ్చరికలన్నీ పెంచమని తెలుపుతాను కాబట్టి దీని మీద రీసెంట్ ఇచ్చాము కలెక్టర్ గారికి ఇచ్చాం కమిషనర్ గారికి ఇచ్చాం పేరు గారు పోతే ఇంట్లోనే